ఏం బాగాలేదన్నా. సో మూవీ అయితే అంతగా ఏం లేదన్నా. కబ్జా కేజీఎఫ్ని కబ్జా చేసింది అంటున్నారు. అదే అంటున్నా అన్న, కబ్జా చేస్తే నేను ఏదైనా భూమి కబ్జా చేస్తారు, ఇల్లు కబ్జా చేస్తారు అనుకున్నా, కానీ కేజీఎఫ్ టూని తీసుకొచ్చి కబ్జా చేసినట్టు నాకు తెలియదన్నా సినిమా చూసినంత వరకు. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ ఏదన్నా ఉందంటే వన్ అండ్ ఓన్లీ ఉప్పి సార్ గారు, ఆ ఉపేంద్ర గారు ఒకరు బాగా చేశారని నేను అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ముగ్గురు హీరోని ఒకటే ఫ్రేమ్లో చూస్తాం, అదే పాజిటివ్. అయినా నెగిటివ్ ఏదైనా ఉందంటే కేజీఎఫ్ ఎలివేషన్స్ మొత్తం, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అట్లే కొట్టినట్టు ఉంటుంది, సాంగ్స్ కూడా అట్లే అనిపిస్తున్నాయి నాకైతే. సో అంతగేం అనిపించలేదు. సో ముగ్గురు హీరోలు ఉన్నారు కదా బ్రో? అవును, ముగ్గురు హీరోలు ఉన్నారు, ఒకటే హీరోయిన్ పెట్టినారు. సో ఫుల్లీ డిసప్పాయింటెడ్ అన్న. 1000 కోట్లు కొట్టాలనుకున్నా కానీ 100 కోట్లు కూడా కొట్టట్లేదు అన్న. మరి మిగతా ఇద్దరు హీరోలు ఎలా అనిపించింది మీకు? మిగతా హీరోలు ఉన్నారు కానీ వాళ్ళు హీరోలు అని నాకు తెలియదు అన్న, ఎందుకంటే ముందు ఎక్కువ సినిమాలు చూడలే. సో దీంట్లో చూస్తే ఏమో ఒక్కొక్కరు విలన్ లాగా ఉన్నారు, పోలీసులు లాగా ఉన్నారు, ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు హీరో నాకు అర్థం కాలేదు. సో మూవీ ఓవరాల్గా పర్లేదు, ఓకే ఓకే అనిపించింది అన్న. అంటే స్టోరీ ఏంటి బ్రో అసలు? స్టోరీ కొత్త, స్టోరీ ఫ్రెష్ ఉందన్న. ఏంటంటే ఒక దేశం కోసం సేవ చేద్దాం అనుకున్న హీరో పైలెటు దేశద్రోహిగా కాకుండా కానీ టెర్రరిస్ట్గా మారితే ఎలా ఉంటుంది అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్న. ఆ పార్ట్ టూ కోసమే నేను వెయిట్ అన్నా, పార్ట్ వన్ వేస్ట్ అన్న. పార్ట్ వన్ వేస్ట్ కదా, మళ్ళీ పార్ట్ టూ చూస్తారా మీరు? అంటే నేను చూస్తాను, ఎందుకంటే ముగ్గురు హీరోలు ఉన్నారు కదా, దానికోసం అని నేను అనుకుంటున్నాను.